ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అనేటోళ్ళు ఇదివరకు. అంటే ఆ రెండు పనులు అంత కష్టమైన పనులు అన్నట్టు. కానీ ఇప్పుడు సీన్ మారింది బై, నిమిషాలల్లనే లగ్గాలు అవుతున్నాయి, రోజులల్లనే ఇల్లు కడుతున్నారు. ఏహే ఇంటున్నాం కదా అని ఏది పడితే అది చెప్తావా మళ్ళవ్వ నువ్వు? గంటలు రోజులల్లా ఇల్లు కడతారా నీ కథ? కానీ ఎంత చిన్న ఇల్లు కట్టాలన్నా మినిమం 4-5 నెలలన్నా కావాలి కదమ్మా అని అంటారా ఏంది? అలా చూడుర్రి, అయితే ఇది చూసినాక మాట్లాడుర్రి, ఏం మాట్లాడతారో నేను చూస్తా చూడుండ్రి. ఏది ఏదో రోజులు గంటలల్లా ఇండ్లు కడుతున్నారు అన్నారు కదా, ఇది ఏదో కంటైనర్ చూపెడుతున్నారేంది అనుకుంటుర్రా? బయటికి వెళ్ళి చూస్తే కంటైనరే, కానీ లోపల అడుగు పెడితే చిన్నపాటి రాజభవనమే. ఇది హాలు, బెడ్రూము, కిచెను, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఒక సింగిల్ ఫ్యామిలీ ఉంటందుకు కావాల్సిన సౌలత్ అంతా ఉంది లోపట. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సేపల్లి కాడుండే గీ దామోదర్రావుదే గీ ఇల్లు. అగ చూడు బెడ్ మీద ఎంత ఆరాంసే వండుకున్నాడో. 15 రోజులనే పట్నంలో తయారు చేయించి పట్టుకొచ్చి పొలంలో పెట్టించిండు. అంత కొడితే 1,50,000 ఏమో ఖర్చు అయినట్టుంది. అది ఇల్లు కట్టాలంటే 3-4 సంవత్సరాలు అది కాదు. ఉండటానికి ఎక్కడ స్థలం లేదు, ఊళ్ళో ఎక్కడ కూడా కిరాయికి దొరకలేదు. దీన్ని హైదరాబాద్ నుండి తెప్పించడం జరిగింది. నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. భార్య భర్తలను 2 పిల్లలతో సహా ఈ కుటుంబం ఇందులో నివసించవచ్చు. నిన్నయాల సిమెంట్ రేట్లు, సలాకి, సుతారాల ఖర్చు తక్కువనే ఆ రేట్లు. అన్ని కలిపితే ఓ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలన్నా మస్తు పైసలు కావాలి. అది కూడా కడతందుకు కమ్సే కమ్ 6-7 నెలలన్నా పడుతుంది. కానీ 15 రోజులనే తక్కువ ఖర్చుతోని రెడీమేడ్ ఇల్లు తయారు చేయించుకొని పొలంలో సెట్ చేయించుకుండు. రిస్క్ లేదు, ఖర్చు తక్కువ, సింపుల్. అవన్నిటికంటే అడ్వాంటేజ్ ఏందో తెలుసా? ఇంకా ఈ ఇంటిని ఏడ కావాలంటే ఆడికి పట్టుకపోయి పెట్టుకోవచ్చు. అంటే మొబైల్ ఇల్లు అన్నట్టు మంచిగుంది పో. మరి అంతా రేకులతోనే తయారైనట్టుంది కదా. అసలే రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో పెంక మీద కూర్చున్నట్టు కాదా, అట్లా కాకుండా చల్లగానే ఉంటుందట. మొత్తానికి రెడీమేడ్ బట్టలు, రెడీమేడ్ తినే వస్తువులే కాదు, రెడీమేడ్ ఇండ్లు కూడా దొరుకుతున్నాయి ఇక.